పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సైడ్ డ్రైనేజీ సెంటరింగ్ లైట్లు 5.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పువ్వాడతో పాటు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు పలువురు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మండల కేంద్రంలో గాని జిల్లా కేంద్రంలో గాని సైడ్ డ్రైనేజ్ సెంటరింగ్ లైట్లు నిర్మించాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదని, కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు మండలాలు అభివృద్ధి పనులలో దూసుకుపోతున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో ప్రజలలో గందరగోళం సృష్టిస్తోందని, వడ్లు చివరికించుకునేంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. रोड की रेवला ड्रैनेज कल सर्पंच सोदर मैंने सतोष अमरा अंटा అంటే నేను అనేది కారణం ఒకసారి ఆలోచన చేయాల్సింది. గతంలో ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ లేదా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ ఇవాళ మనం అంత గమ్మత్తుగా మనం కేంద్ర ప్రభుత్వం బీజేపీని తిట్టుకుంటున్నాం, కానీ ఎక్కువ శాతం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ జూలూరుపాడు ఏన్పూరు మీదుగా పోతా ట్రాక్టర్ల మీద ఎక్కి ట్రాక్టర్ల మీద ఊరేగి ఈ గాజులు గాదు విష్ణు చక్రాలను తిప్పి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కనీసం జూలూరుపాడు సెంటర్కి అటు ఇటు డ్రైనేజ్ కల్పించాలని కూడా ఆలోచన రాలా. సరే, వాళ్ళని పక్కన పెడితే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పెద్ద మంత్రులు కూడా చాలామంది ఇక్కడ పనిచేశారు. అయినా సరే జూలూరుపాడులో ఒక సెంట్రల్ లైటింగ్ పెట్టాలా లేకపోతే ఒక అటు ఇటు డ్రైనేజ్ కల్పించాలా, ఈ మండల కేంద్రాన్ని కొంచెం అందంగా తయారు చేయాలనే ఆలోచన రాలే. వచ్చింది అటు తిప్పి.